పెట్రోల్ 82 రూపాయలు పెట్టి మేము కొనలేని నిస్సాయత స్థితిలో ఉంటే మీరందరూ రేట్ అనుభవిస్తారని చెప్పిన ప్రజలు ఈ రోజు నిలదీసే పరిస్థితి వచ్చింది. సో ఇక మీదట నా జాగ్రత్తగా బాధ్యతగా అకౌంటబిలిటీ అంటారు, కాన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ అండ్ అకౌంటబిలిటీ టు ద పబ్లిక్. సో పబ్లిక్ కూడా అకౌంటబుల్ గా ఉంటూ జాగ్రత్తగా ప్రజల కోసం మనం బతుకుతున్నామని ఇక మీదట నా కళ తెలుసుకొని కానీ సాధ్యం అవుతుందా? ఇప్పుడు మీరు గమనిస్తే ఒక రాజకీయ పార్టీ రెండో రాజకీయ పార్టీ మీద, ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడి మీద, నువ్వని నువ్వు ఎంత తిన్నావు అంటే ఇంకోళ్ళు ఎంత తిన్నావని, ఒక లక్ష కోట్లు అంటే ఇంకోళ్ళు ఇంకో లక్ష కోట్లు, ఈ రకమైన ఆరోపణలు చేసుకుంటున్న దశలో న్యాయ వ్యవస్థ కూడా సజావుగా పనిచేస్తుంది. న్యాయ వ్యవస్థ ఇప్పుడు మనం నిష్పక్షపాతంగా ఆలోచిస్తే జగన్ గారి మీద కేసు వేస్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, అదే విధంగా జగన్ గారు తల్లి చంద్రబాబు నాయుడు గారి మీద వేసినప్పుడు హైకోర్టు ఎటువంటి ఆధారాలు లేదని కొట్టేసింది. బట్ సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంది అది. కానీ అంటే ఆ కేసులో ఆయన 9 ఏళ్ళు ఉండొచ్చు, అంటే గ్యాప్ వచ్చింది, 8 ఏళ్ల తర్వాత వేస్తే మన కోర్టులు నిష్పక్షపాతంగా ఉన్నాయా లేదా అంటే న్యాయ వ్యవస్థను మనం ఇప్పటికీ అదొక్కటే మనకు ధైర్యం ఇచ్చేది, ఓహో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఈ న్యాయ వ్యవస్థలో మనకు కాస్త కూస్తో ధర్మం జరుగుతున్నదని ఒక ధైర్యం ఉంది. సో సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్ ఉంది, సుప్రీంకోర్టు ఏ విధంగా నిర్ణయిస్తుందో ప్రతి ఒక్కరు దానికి బాధ్యులు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ న్యాయ వ్యవస్థ ఒక్కటే మనకు ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థను మనం వీలైనంత వరకు కాపాడుకొని తప్పులు పొరపాట్లు ఏమైనా జరిగినా కూడా సరిదిద్దుకోమని న్యాయ వ్యవస్థను మనం రిక్వెస్ట్ చేసుకుంటే, ఎందుకంటే ప్రభుత్వాలు ఈ విధంగా పడిపోతున్నాయి, అధికారులు ఈ విధానిగా ప్రభుత్వంలో బానిసలుగా పనిచేస్తున్నారే తప్ప నిష్పక్షపాతంగా కాన్స్టిట్యూషన్ కమిటీ ఎవరు పనిచేయడం లేదు ఇంతవరకు. సో అటువంటిప్పుడు జ్యుడిషియరీ ఒకదాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు అందరికి ఉంది. సో జ్యుడిషియరీ కూడా అపాయింటెడ్ బై పొలిటికల్ బాసిసే కదా, ప్యానల్ ఫైనలైజ్ చేయడంలో కానీ వాటిలో కానీ, మరి అలాంటప్పుడు ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే ప్రతి ఒక్కరికి ఉంటారు, ప్రతి ఒక్క చోట దేర్ విల్ బి అ బ్లాక్ షీప్, నో డౌట్ అబౌట్ దట్. ఎంత మంచోళ్లలో కూడా ఒక పుట్టుమచ్చ వంక ఉంటుంది, జ్యుడిషియరీలో కూడా ఉంటుంది కాదా. కానీ పొద్దున్న లేచి వాళ్ళు కేసులు విని ప్రజల బాధలు చూసి చూసి వాళ్ళ మానవత్వం అనేది తప్పకుండా, జ్యుడిషియల్ కాన్షియన్స్ అనేది నథింగ్ బట్ హ్యూమనిజం ఇన్ యాక్షన్. సో జ్యుడిషియరీని కూడా మనం అంత తొందరపడి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. మన జ్యుడిషియరీ అనేది ఇతర దేశాలతో పోల్చుకుంటే మన జ్యుడిషియరీ అగ్రస్థానంలో ఉంది. అంటే నేను లాయర్ అని కాదు, బట్ నేను చూస్తున్నాం కాబట్టి 90% కాకపోయినా 60% ఉన్న న్యాయం జరుగుతున్నది. లెట్ us hope that everything goes judiciary goes in a judicious way. Judicious, yes. Right. పటాయి గారు, మీరు ప్రత్యేకించి ఈ విషయానికి వచ్చి ఈ కేసులు వీటన్నిటి మీద మీరు అంటే ఇప్పుడు ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఈ కేసులు మీరు అంటే ఆ సెక్షన్స్ అవన్నీ మీరు ఫాలో అయ్యారు కదా, ఆ సెక్షన్స్ ప్రకారం ఏమయ్యే అవకాశం ఉంది సంక్షిప్తంగా ఒక మాట? అంటే సెక్షన్స్ ప్రకారం అంటే రుజువైనా అనుకోండి 420A రుజువు అయింది అనుకోండి, కనీసం 7 ఇయర్స్ అన్న లోపల. అంటే ఇంత సెక్షన్స్ ఒకటే కాదు, ఇక్కడ అభియోగాలు ఏంటంటే కోట్ల ఆస్తి, 100ల 1000 కోట్ల ఆస్తి అన్నారు. సపోజ్ అది 100 కోట్లు అయితే అంత శిక్ష, 1000 కోట్లు అయితే అంత శిక్ష, 100 కోట్లు అయితే అంత శిక్ష అనే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం శిక్ష అనేది రుజువు అయ్యే అవకాశం ఉంది ఆ సెక్షన్లన్నీ అంటే కష్టం అండి. ఇప్పుడు ఫైనాన్షియల్ లాస్ట్ మీకు ఒకటి చెప్తాను, ఇదివరకు కూడా నేను పబ్లిక్ స్పీకింగ్ ఇట్లే అన్నాను. వీటికన్నిటికీ విజయసాయి రెడ్డి గారు ఒక చాలా ఎక్స్పీరియన్స్డ్ 3 దశాబ్దాల అనుభవం కలిగిన మేధావైన చార్టెడ్ అకౌంటెంట్, అకౌంటెంట్ కరెక్ట్, ఆడిటర్, ఆడిటర్ కంపెనీ సెక్రటరీ, చార్టెడ్ అకౌంటెంట్. వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం పనిచేసుకుంటూ కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్, అంటే నేను నిష్పక్షపాతంగా సిబిఐ ఆలోచించాలి, జ్యుడిషియల్ గా ఆలోచించాలి. అటువంటి మనిషి ఇంత జాగ్రత్తగా చేసుకుని వచ్చాడంటే లాలో ఉన్న లొసుగు పొసుగులు చూసుకొని అన్ని కవర్ చేసుకుంటూ వచ్చారని ఆలోచించాలి. ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిటర్న్స్ అంతా క్లియర్ చేసింది, అసెస్మెంట్స్ క్లియర్ చేసింది, దెన్ స్పెషల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ని పెట్టి 6 ఏళ్ల చరిత్రనంతా తోడి మళ్ళీ క్లియర్ చేసింది. సో ఇంత క్లియర్ చేసిన తర్వాత ఎక్కడ మళ్ళీ మోసం జరిగిందని సిబిఐ ప్రూవ్ చేయడానికి తల ప్రాణం తోక్కొస్తుందని చెప్పాను. సో సిబిఐని కూడా గౌరవిస్తూనే మాట్లాడుతున్నాను. నిజంగా వీళ్ళు ఇంత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళందరూ కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అంతా రిపోర్ట్ ఇచ్చిందని అయిన అనుకోండి, సపోజ్ వీళ్ళని క్లియర్ చేసిన వాళ్ళందరూ కూడా రేపు 120B కింద పెట్టాల్సింది వాళ్ళని. రైట్, అప్పుడు వాళ్ళందరూ కూడా నాచురల్, ఎందుకంటే నువ్వు అధికార దుర్వినియోగం చేసావు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టాలి వాళ్ళ మీద, 120B పెట్టాలి, చీటింగ్ పెట్టాలి. మరి ఇప్పుడు ఈ కేసులో మిగతా మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది? ఉండొచ్చండి, ఎందుకంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ కాలేదు కదండి. ఇన్వెస్టిగేషన్ లో సపోజ్ మంత్రులను వదిలేశారు అనుకోండి, అక్కర్లేదు అనుకుంటే అప్పుడు రిట్టేసుకోండి, రిటేసి కంటిన్యూ ది ఇన్వెస్టిగేషన్ అని అడగండి. వదిలేసే అవకాశం అనేది ఉండకపోవచ్చు, ఎందుకంటే విచారించి ఈ మంత్రి ప్రమేయం ఏముంది, ఆ ఈ మంత్రి కేవలం ఒక రబ్బర్ స్టాంప్. సపోజ్ మీరు చెప్పేది అర్థం అవుతుంది, దాని ప్రకారం ఖచ్చితంగా రుజువు అవుతుందనే గ్యారంటీ కూడా లేదు. గ్యారంటీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక న్యాయపరమైన ప్రక్రియ గుండా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ తప్పు. సపోజ్
న్యాయాన్ని నేను పక్కదారి పట్టించానా లేదా అని సీబీఐ ప్రూవ్ చేయాలి. దట్ ఇస్ నీ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్స్, నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంతా అబద్ధము, ఇవన్నీ అక్రమము అని రుజువు చేస్తే. ఎందుకంటే నేను అక్కడ నా ఆర్గ్యుమెంట్ అలా ఏంటంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ లో క్లియర్ చేసుకున్నాను, కంపెనీ సెక్రటరీ నన్ను ఎవరు అడగలేదు నన్ను. సో అట్లాంటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళని కూడా లాగండి. ఇదివరకే చెప్పాను రైలు పెట్టికి ఎక్కి అంత పెట్టి బ్యాక్ చేసుకుంటే చాలా మంది ఇన్వాల్వ్ అయ్యే ప్రమాదం ఉంది. నిజం ఆర్బీఐ కామ్ గా ఉంది. ఇప్పుడు ఈ ఆరోపణలు నిజం అంటే, సపోజ్ ఆర్గ్యుమెంట్ చేయకి ఆరోపణలు నిజం అనుకుంటే, ఆర్బీఐ కళ్ళు మూసుకుందా? ఇన్ని వేల లక్షల కోట్లు పోయినాయి అంటున్నప్పుడు, డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఆర్బీఐ కళ్ళు మూసుకుంది? కళ్ళు మూసుకుంది. కంపెనీ లాబౌట్ కళ్ళు మూసుకుందా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అమ్ముడిపోయినారా? ఇవన్నీ వస్తాయి ప్రశ్నలు. లేదు, ఇన్కమ్ ట్యాక్స్ కరెక్టే, ఆర్బీఐ దేవత, ఆర్బీఐ చాలా ఒలింపస్ నుంచి వచ్చింది కాబట్టి మేము దాన్ని తాకం అంటే, అన్ని క్లియర్ అయినప్పుడు దీన్ని నువ్వు నేరం ఎక్కడ అంటావు? రైట్. అయితే మరి అంటే అట్లాగే మంత్రుల విషయంలో కూడా అట్లాగే మంత్రులు సర్టిఫికెట్ ఈయన సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తాం. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నువ్వు మంత్రిని రాంగంటే చాలా మంది పోతారు దాంతో పాటు. అది చాలా 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 క్లిష్టమైన పరిస్థితి. పొలిటికల్ రామినిఫికేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉంటాయి. క్యాచ్ 22 సిచ్యువేషన్ అన్నట్టు అవుతుంది. సో ఇదివరకు నేను ఫస్ట్ టైం ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ శంకర్రావు రిట్ పిటిషన్ కాంగ్రెస్ పార్టీకి భస్మాసుర హస్తంగా తయారైంది అని చెప్పాను. రైట్. మొత్తం పార్టీని కాల్చుకుంటూ పోతుంది. రైట్. పార్టీని వ్యవస్థ అయితే ఒకటి, నా అభిప్రాయం ప్రకారం దీన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా దేశ రాజకీయాన్ని క్షాళం చేయడానికి కూడా ఒక అవకాశం ఉన్న కేసుగా కూడా తీసుకోవచ్చు కదా. ఈ పరిణామాలు ప్రజల్లో అవగాహన పెరిగిందండి. అవగాహన పెరిగి ఇప్పుడు ప్రజల్లో లా సంబంధం లేకుండా ఈ ఆరోపణలు నిజమా, ఇది రాజకీయమా అని అంటూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు పదవి ఆయన తీసేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ పీపుల్ ప్రజలు కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు అప్పుడు కూ అని చూడండి, నాదెండ్ల మనోహర్ గారి టైంలో, అప్పుడు ఆయన పిటిషన్ వేసినప్పుడు నాదెండ్ల భాస్కర్రావు గారి టైంలో, క్షమించాలి. సో ఆ టైంలో డిస్కషన్ వచ్చి ప్రజల్లో అవగాహన పెరిగింది. ఏమని కాన్స్టిట్యూషన్ ఏంది, ముఖ్యమంత్రి నెట్ట తీయాలి, అసలు ముఖ్యమంత్రి హక్కే ఉంది, గవర్నర్ పదవే ఉందని ఆర్డినరీ పామరెడ్డి కూడా డిస్కస్ చేసుకునే స్టేజ్కి వచ్చింది. అట్లా ఒక్కొక్క కేసు ఒక్కొక్క పరిణామం వల్ల సమాజం, ప్రజలు, వ్యక్తులు ఇంకా విజ్ఞానంతో వికసిస్తున్నారు. ఇదంతా మంచిదే, ఇది డెమోక్రటిక్ ప్రాసెస్ లో. అట్లాగే సపోజ్ ఢిల్లీ స్థాయిలో కూడా ఈ అవినీతి సాగింది, దీనికి అక్కడ కూడా కొంత విస్తరించింది అనేటువంటి అభియోగం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సిబిఐ నిజంగా ఢిల్లీ దాకా వెళ్ళగలుగుతుంది? అప్పుడు జగన్ వైఎస్ఆర్ పార్టీ నేతలు ఈ గత 2-3 రోజులుగా సోనియా గాంధీని ఎందుకు ఎగ్జామిన్ చేయలేదని విపరీతంగా ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. సోనియా గాంధీ ఎందుకంటే మీ కేబినెట్ నిర్ణయాలు ఏమన్నా కూడా మేడం చెప్పినట్టే అని మీరు అంటున్నారు కదా పదే పదే, ఆ రోజు కూడా మేడం చెప్పినట్టే నడిచిందా, కాబట్టి సోనియా గాంధీని విచారించారా లేదా అని అంటూ, సరే ఆర్గ్యుమెంట్స్ అయితే అడిగి ఉండొచ్చు, బట్ పొరపాటున ఎక్కడన్నా ఒక లింక్ దొరికింది అనుకోండి వెళ్ళిపోతుంది అక్కడికి. అంతే, సిబిఐ కెన్ అంటే ఇక్కడ పొలిటికల్ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతున్నప్పుడు అక్కడ వీళ్ళు ఆరోపణ ఏం చేస్తున్నారు, ఢిల్లీ నుంచే మేనేజ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. వేరే కానీ సపోజ్ సాక్ష్యాధారాలకు సంబంధించి ఎక్కడన్నా ఒక టెలిఫోన్ కాల్ లేకపోతే ఒక డైరెక్షన్ లేకపోతే మనీ రూటింగ్ ఏదో ఒకటి పొరపాటు, ఎందుకంటే ఇదే కేసు కాదు కదా, మనీ లాండరింగ్ యాక్ట్ కూడా నడుస్తున్నది, డిఆర్ఐ, ఈడీ ఇవన్నీ కూడా నడుస్తున్నది. అంటే ఇవన్నీ ఒక సమగ్ర విచారణ నడుస్తున్నది. ఇంత తీవ్రంగా ఆరోపణల నుండి ఇన్ని వందల వేల కోట్లు పోయినాయని ఆరోపణ అన్నప్పుడు తప్పక ఇది పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మొత్తం పట్టాభిహారి యోజన ప్రకారం ఇది నిజంగానే సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయదలిస్తే మాత్రం ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా చేయొచ్చు, ఇది మొత్తం విస్తరిస్తుంది, చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు, అనేక శాఖలు. మరి ఇప్పటి వరకు జగన్ పెట్టుబడులకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చిన శాఖలు ఇన్కమ్ ట్యాక్స్ శాఖ అని లేదా ఆర్బీఐ కానీ, ఇలా రకరకాల రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా కార్పొరేట్ అఫైర్స్ శాఖ కానీ, ఇవన్నీ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. మరి వాళ్ళని కూడా లాగుతారా? మరి అంతేకాకుండా ఇప్పుడు జగన్ తో పాటు మంత్రి మోపిదేవి గారు అరెస్ట్ అయ్యారు, మరి మిగతా మంత్రుల సంగతి ఏంటంటే శంకర్రావు గారు లాంటి వాళ్ళు ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు, సుప్రీంకోర్టులో కూడా పిలుపడి ఉంది, ఇవన్నీ వారికి నోటీసులు ఇచ్చారు, మరి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇదంతా కూడా నిజంగానే అవకాశం ఉంటే దేశ రాజకీయాలను క్షాణం చేయడానికి ఇది ఒక అవకాశంగా మారుతుందా, లేక కేవలం రాజకీయ ఒత్తిళ్లకు ఆధారంగానే జరుగుతుందా, చిత్తశుద్ధితోటి నిజాయితీ పరంగా జరిగి మొత్తం వ్యవస్థలు క్షాళనం అయ్యే దిశగా గనక ఈ కేసు వెళితే అది అందరూ హర్షించదగిందే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మీరు ఐ థింక్ యూ విల్ యాక్సెప్ట్ ఇట్. నేను అదే మీద ఏకీభవిస్తున్నా. రైట్. ఓకే. పట్టాభి గారు కూడా ప్రముఖ న్యాయవాది, వారు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఇక రాజ్భవన్ ఎదురుగా దిల్ కుష్ గెస్ట్ హౌస్ ఎదురుగా
జగన్ అరెస్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఆ గెస్ట్ హౌస్ ఎదురుగానే వైఎస్ విజయమ్మ గారు అలాగే భారతి గారు శర్మిల గారు శర్మిల గారు జగన్ సోదరి భారతి గారు జగన్ గారి భార్య తల్లి గారైనటువంటి పులివెందుల శాసనసభ్యురాలు అలాగే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి భార్య శ్రీమతి విజయమ్మ గారు కూడా ధర్నా కొనసాగిస్తున్నారు వారిని ఇంకా అక్కడ ర్యాపిడ్ ఫోర్స్ తోటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి మరి ఎందువల్ల ప్రస్తుతానికి ఇంకా వాళ్ళని అక్కడి నుంచి తరలించడానికి ఇంకా పూర్తిగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మళ్ళీ ఆగాయి అలాగే మరో సమాచారం ఢిల్లీ నుంచి కూడా కొంతమంది ప్రముఖ న్యాయవాదుల్ని తీసుకొచ్చి వాదించడానికి ప్రత్యేక విమానంలో రామ్ జెట్ మలాని అలాగే మరి కొంతమంది ప్రముఖులు కూడా ఇక్కడ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రేపు రాబోతున్నారు ఈ కేసు సంబంధించి జగన్ పక్షాన వాదించబోతున్నారు మరి ఇక ఆ తర్వాత ఇక రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పార్టీ ఎలాంటి కార్యకలాపాలు చేపడుతుంది ఉప ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపెడుతుంది మరి సానుభూతి కురిపిస్తుందా లేక కొన్ని రాజకీయ పక్షాలు ఆశిస్తున్నట్లుగా అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తారని లేదా డైల్యూట్ అయిపోతుందా అన్నది ఇక మనం రాజకీయ తెర మీద ఉప ఎన్నికల తెర మీద చూడాలి రేపటి నుంచి రేపో లేదో మరి కొద్ది రోజుల్లో వైఎస్ విజయమ్మ గారు బయలుదేరి ప్రచారం చేస్తే ఎలాంటి ప్రభావం కనపడుతుంది ఆమె ఇప్పుడు మాదిరిగానే తన భర్త రాజశేఖర రెడ్డిని సైతం చంపారనేటువంటి కొత్త ఆరోపణని మళ్ళీ ఆమె తెరపైకి తీసుకొస్తున్నారు ఆ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మళ్ళీ మన రాష్ట్ర రాజకీయాన్ని ఒక రకంగా మొత్తం గత మూడేళ్లుగా సాగుతున్న సంక్షోభం మరికొంతకాలం కొనసాగే పరిస్థితి కనపడుతోంది ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుంది ఈ ఉప ఎన్నికలు ఏమైనా సమాధానం ఇస్తాయా లేదా వచ్చే సాధారణ ఎన్నికల వరకు పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా అన్నది చూడాలి ఇక ఈ ఎప్పటికప్పుడు ఈ ధర్నా సంబంధించిన విశేషాలన్నీ మా ఎన్టీవీ ఎప్పటికప్పుడు లైవ్ ద్వారా తెలియజేస్తుంది నమస్కారం